నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రసన్న వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ. అప్పలాయగుంటలో నేడు ధ్వజారోహణం. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. అభివృద్ధి పనులపై మండలి కీలక నిర్ణయాలు. బ్రహ్మోత్సవ శోభతో అలరారుతున్న అప్పలాయగుంట క్షేత్రం. శ్రీనివాసుడు అభయ ప్రదాతగా అనుగ్రహిస్తున్న వైనం. ప్రత్యేక కథనం. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. నేటి ఉదయం నిర్వహించే ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం అప్పలాయగుంట పురవీధుల్లో సేనాధిపతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని తిరుచుపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేనుల వారు తిరుచుపై ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అభివృద్ది సేవా కార్యక్రమాలు, కళ్యాణ మంటపాల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. సమావేశ ప్రారంభంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు ధర్మకర్తల మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇతర సభ్యులు అభినందనలు తెలియజేశారు. అనంతరం ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. సమావేశం తర్వాత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ధార్మిక సంస్థలకు, బ్యాంకులకు వారికి నామినేషన్ ప్రతిపాదికపై కేటాయించిన అంగళ్లకు లైసెన్స్ కాల పరిమితిని పొడిగించడానికి ఆమోదం. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్ట సముదాయంలో విధులు నిర్వహిస్తున్న 5 నిరాశి సంబంధించి తిరుపతిలోకి విలీనం చేసుకోవడం మరియు టైం స్కేల్ పొడిగించడానికి ఆమోదం. ఎస్సీ సంగీత నృత్య కళాశాలలో వీణా విభాగంలోని ఒక లెక్చరర్ పదవిని డోల్ విభాగంలోనికి లెక్చరర్స్గా పదవి మార్పు చేసేందుకు నిర్ణయం. బెంగళూరుకు చెందిన శ్రీ బాబు లోకనాథం, శ్రీమతి జయశ్రీ బాబు విరాళం అందించడానికి బెంగళూరులోని అపార్ట్మెంట్లోని ఒక ఇంటిని ఇవ్వడానికి ముందుకు రాగా అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఖర్చులను తిరుమల తిరుపతి దేవస్థానం భరించడానికి ఆమోదం. తిరుమల తిరుపతి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు దంత వైద్య చికిత్సల నిమిత్తం నిర్దేశించిన ఆసుపత్రుల జాబితాలో తిరుపతికి చెందిన మేఘనా మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల మరియు జేసీ దంత వైద్యశాల చేర్చబడింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని డ్రైవర్లకు 2015 సవరించిన వేతన శ్రేణులలో నైట్ హాల్ట్, రాత్రి మజిలీ భత్యం, కిలోమీటర్ భత్యం పెంచేందుకు నిర్ణయం. ఏప్రిల్ 2016 నిర్వహించిన తలమేళాల వేలంలో తిరుమల తిరుపతి దేవస్థానంకు 5,71,00,000 ఆదాయం సమకూరింది. కిలో 39.50 చొప్పున 3 నెలల కాల పరిమితికి సరిపడే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా కొనుగోలు చేసిన 9.18 లక్షల కిలోలు మరియు తెలంగాణ రైస్ మిల్లర్స్ ద్వారా కొనుగోలు చేసిన 6.12 లక్షల కిలోలు సోనా మసూరి బియ్యానికి గాను 7.5 లక్షల రూపాయలు మంజూరు కామోదం. చెల్లింపునకు 4.40 లక్షల కిలోల బెల్లం కొనుగోలుకు 1.64 కోట్లు మంజూరు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చదలవాడ తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభ వెంకటేశ్వర స్వామి ఆలయ మరమ్మతుల పనులకు 25 లక్షలు మంజూరు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వరుసలోని వల్లభ నారాయణ స్వామి ఆలయ మరమ్మతులకు 31.25 లక్షలు మంజూరు. తిరుపతిలోని అలిపిరి నమూనా ఆలయం చెంత SVBC స్టూడియో మరియు కార్యాలయం నిర్మాణానికి
14.50 లక్షల మంజూరు. ప్రకాశం జిల్లాలోని కుండేపి వద్ద కళ్యాణమండపం నిర్మాణానికి 1.25 కోట్ల మంజూరు. తిరుపతిలోని బరడు ఆసుపత్రిలో 6 ఆపరేషన్ థియేటర్ల నిర్మాణానికి 4.22 కోట్లు టెండర్ ఆమోదించబడింది. అన్ని కూడా భక్తులకి అనుకూలంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో గతంలో కన్నా కూడా వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఇవ్వాలన్నటువంటి ఆలోచన, అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరిపిస్తున్న భక్త కోటిని ఇంకా కూడా ఎక్కువగా రాబట్టేదానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటుందన్నటువంటి మాటని మీ ద్వారా భక్త కోటికంతా కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాం. తిరుపతి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు శోభాయమానంగా ముస్తాబైంది. ఈ నెల 15వ తేదీ బుధవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా తరలివచ్చే భక్తుల కోసం ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను జనరంజకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో అప్పలాయగుంట క్షేత్రం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయప్రదాతగా కొలువై భక్తుల కోరికలను ఏడేరుస్తున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడు నారాయణవనంలో శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడి అప్పలాయగుంటలోని వేములకొండ మార్గం గుండా తిరుమలకు చేరుకున్నట్లు చారిత్రక నేపథ్యం. అప్పట్లో వేములకొండలో తపస్సు చేస్తున్న సిద్ధులయ్య తపస్సుకు ప్రసన్నుడై ఇక్కడ స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా వెలసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ఘనచరిత్రను సొంతం చేసుకున్న అప్పలాయగుంట క్షేత్రంలో 1000 ఏళ్లకు ముందు నుంచి తిరుమల తరహాలో ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. కార్వేటినగరం రాజుల ఏలుబడిలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా ధూపదీప నైవేద్యాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 1988వ సంవత్సరం టీటీడీ పాలనా పరిధికి వచ్చిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. సరికొత్త సేవలను ప్రవేశపెట్టడంతో పాటు ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన బుధవారం నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అప్పలాయగుంటలో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం 9 రోజులు జరిగే బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసింది. అప్పలాయగుంట క్షేత్రంలో సుమారు 2 కోట్లకు పైగా నిధులతో మౌలిక సదుపాయాలను పెంపొందించింది. అలాగే ఆలయం లోపల వెలుపల ప్రత్యేకంగా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సర్వశోభితంగా తీర్చిదిద్దారు. ఆలయం వెలుపల ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేశారు. ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపంలో 9 రోజుల పాటు ఉదయం రాత్రి జరిగే స్వామివారి తిరువీధి ఉత్సవాలకు వాహనాలను సిద్ధం చేశారు. అలాగే బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలను అందజేయడానికి చక్కని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున జరిగే చక్రస్నాన వేడుకలకు పుష్కరిణిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 15వ తేదీన ఉదయం ధ్వజారోహణం, 18వ తేదీన సాయంత్రం కళ్యాణోత్సవం, 19వ తేదీన రాత్రి గరుడసేవ, 22వ తేదీ ఉదయం రథోత్సవం, 23వ తేదీన ఉదయం చక్రస్నానం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మహిమాన్వితమైన దేవదేవుడుగా ప్రసిద్ధి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిరసభరితంగా సాగాయి. భక్తులు భక్తి శ్రద్దలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ స్కందగిరి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో రాహుకాల పూజలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం కావడంతో స్వామివారికి తమలపాకులతో అరటిపళ్లతో అర్చించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల వద్ద భక్తులు దీపాలు వెలిగించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి రాహుకాల పూజల్లో పాల్గొన్నారు. అదేవిధంగా స్కందగిరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి విశేష అభిషేకం జరిపి పుష్పాలంకరణతో మహామంగళ హారతులు సమర్పించారు. తమిళ సంప్రదాయానుసారం జరిగిన ఈ పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కుమారస్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న.
తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి, తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో స్నాపన తిరుమంజనం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రాకారోత్సవం జరిపారు. విశాఖ జిల్లా చోడవరం స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ గౌరీశ్వరుణ్ణి పంచామృత అభిషేకాలతో సేవించి మంగళ నీరాజనాలు సమర్పించి ధన్యులయ్యారు. నల్గొండ జిల్లా పానగల్లు ఉదయ సముద్రం సమీపంలోని శ్రీ గంగా భవానీ దేవాలయంలో గంగమ్మ జాతర బోనాల సమర్పణ కార్యక్రమం భక్తజన రంజకంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుని గంగమ్మకు ప్రీతికరమైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఎదుట దీపాలను వెలిగించి శ్రద్ధగా బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాకుళం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పుష్పార్చనతో హారతులు సమర్పించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుని సామూహిక కుంకుమార్చనతో అమ్మవారిని సేవించి ధన్యులయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలో గంగపుత్రుల ఆరాధ్య దైవం శ్రీ గంగా భవానీ ఆలయ వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశేష హోమాలు, ఆరాధనలు జరిపి శ్రీ గంగా భవానీ సమేత శివయ్య కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి విశేష అభిషేకాలు, ఆరాధనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కాపుపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మకు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులు అమ్మవారి శిరస్సును తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, భజనల నడుమ కోలాహలంగా సాగిన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో జరిగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవంతో భక్తులు ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. ఆయా ఆలయాల్లో వేడుకగా సాగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప నగరం దేవదేవుడి కళ్యాణోత్సవంతో పులకించింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తిరసభరితంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం మంగళప్రదంగా జరిగింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీరిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి షోడశోపచార పూజలు జరిపి హారతులు సమర్పించారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవ శోభితంగా సాగిన స్వామి అమ్మవార్ల కళ్యాణం భక్తులకు తన్మయత్వాన్ని కలిగించింది. భద్రాచల పుణ్యక్షేత్రం భక్తులతో కలకలలాడింది. శ్రీరామచంద్రుడికి వారపు సేవగా నిర్వహించే స్నపన తిరుమంజనం భక్తులకు ఆధ్యాత్మిక పారవస్యాన్ని కలిగించింది. శ్రీ సీతారామ లక్ష్మణులకు పావన గోదావరి తీరం నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, గోత్ర నామార్చన తదితర క్రతువులు ఆగమోక్తంగా పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మాసపూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు బారులు తీరి శివయ్య దర్శనం చేసుకున్నారు. ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం శ్రీ రాజరాజేశ్వరుడికి విభూది అలంకరణతో పుష్పార్చన, బిల్వార్చన చేసి మంగళహారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి జరిగిన గాత్ర కచేరి వీణుల విందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన ఎన్ సుబ్బలక్ష్మి ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆదిలాబాద్ పట్టణ వీధులు హరినామ సంకీర్తనతో మారుమ్రోగాయి. నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి శ్రీ గోపాలకృష్ణ మఠం వరకు గత 6 సంవత్సరాలుగా భక్తులు ఉషోదయ సమయాన నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై శ్రీ రాధాకృష్ణులను కొలు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉల్లాసంగా భజనలు, భక్తి కీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన శత సంగీత నవావధాన కార్యక్రమం సాహితీ ప్రియుల మనస్సు చూరగొంది. సంగీత సాహిత్య మిళితంగా వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవధాన రూపకర్త మేగడ రామలింగస్వామి పలువురు పుచ్చకులు సంధించిన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలిస్తూ అవధాన కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కర్నూలులో వివిధ కళారూపాల శిక్షణ కార్యక్రమం జరిగింది. లలిత కళాక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన వివిధ రకాల నృత్య రూపకాలు అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.